పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అండగా నిలిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని, అదే విధంగా అగ్రికోల్ బాధితులకు పూర్తిగా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ముఖ్యంగా అగ్రికోల్ స్కామ్ వెనుక సూత్రధారి చంద్రబాబు అయినని ఆయన విమర్శించారు. డిపాజిట్ చేసిన లక్షలాది మంది ప్రజలకు అగ్రికోల్ శాపంలాగా పరిణమించడానికి ప్రధాన కారణం ఆనాడు ఈ అగ్రికోల్డ్ ఎప్పుడైతే పుట్టుకొచ్చిందో ఆనాడు అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు ప్రధాన కారకుడు. ప్రజల నుంచి దగ్గర దగ్గర 6380 కోట్ల రూపాయలు 32 లక్షల మంది డిపాజిటర్ల దగ్గర నుంచి సేకరించిన కంపెనీ డిపాజిట్లు మెచ్యూర్ అయిన తర్వాత డబ్బులు పే చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ అగ్రిగోల్డ్ యాజమాన్యం కుమ్మకైపోయి వాళ్ళు మోసం చేయడానికి ప్రధాన కారకుడు నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ నిజంగా ఈ అగ్రిగోల్డ్ సంబంధించి జరిగిన మోసానికి కర్త కర్మ క్రియ కూడా చంద్రబాబు నాయుడు. అసలు దొంగ ఎవరయ్యా అంటే దీంట్లో నారా చంద్రబాబు నాయుడు అసలు దొంగ. ఈ అగ్రిగోల్డ్ సేకరించిన డబ్బులు సేకరించింది ఇవన్నీ తీసుకెళ్లి ల్యాండ్స్ మీద పెట్టి ల్యాండ్స్ కొనేసి రకరకాల పేరుతో వాటితో పెట్టుకుని ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసినప్పుడు కనీసం ప్రభుత్వం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ప్రజల తరఫున నిలబడి వాళ్ళకి న్యాయం చేయడానికి న్యాయం చేయకపోగా ఈ 2014లో రెండోసారి మళ్ళీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఈ అగ్రిగోల్డ్ భూముల మీద కన్నేసి ఆ 2014 నుంచి 2015 వరకు ఈ అగ్రిగోల్డ్ కి సంబంధించిన 176 కంపెనీ సిస్టర్ కన్సల్ తోటి ఇవన్నీ కూడా మాఫీ చేసుకుంటానికి కొట్టేయడానికి ప్లాన్ చేసిన దాంట్లో ఈయన కానీ ఈయనకి సంబంధించిన మంత్రులు కానీ వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని వీళ్ళు దక్కించుకోవడం కూడా జరిగింది. దీంట్లో ఫామ్ ల్యాండ్ కానీ గ్రీన్ విల్లా కానీ సూర్యప్రభ కానీ సూర్యకాంత్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో ఆయిల్ ల్యాండ్కి సంబంధించిన ల్యాండ్స్ని చంద్రబాబు నాయుడు కొట్టేయడానికి హైకోర్టులో వాళ్ళ యాజమాన్యంతో ఇది మాకు సంబంధించిన భూమి కాదు.